రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సునీతా మనోహర్. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను కూడా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. సీరియల్ నటి మంజీర విసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఈ రోజు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. రైటర్ వినయ్ వక్కపట్ల, సీరియల్ నటి శిరీష, యాక్టర్ అమూలోరాలు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని సునీత మనోహర్ పిలుపునిచ్చారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.